సంఘమంత కలిసి సామాన్య ప్రార్థనను ఒప్పుకుందాము ఓ జగత్ రక్షక రచయిత గట్టిగా చెప్పాలా చాలా మంది ఉన్నారు దేవునికి వినపడాలా మళ్ళీ పలకండి ఓ జగత్ రక్షక నీ శిలువ వల్లను నీ అమూల్యమైన రక్తము వల్లను మమ్మల్ని విడిపించి మాకు సహాయం చేయమని నిన్ను ప్రార్థించుచున్నాము ఆమేన్ దయచేసి సంఘమంత నిలబడి మూడవ పాటను ధ్యానించక ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి దైవతనయా క్రీస్తు నాదుండా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం దయచేసి సంఘమంత నిలబడి దైవతనయా క్రీస్తు నాదుండా సంఘమంత గొంతు కలపాలి దేవుడు పలికిన ఏడు మాటల నుండి మూడవ మాటను ధ్యానించుకుంటకు మరి బైబిల్ పాఠం చదువుతో గాను టి మౌనిక గారు వచ్చి దేవుని యొక్క వాక్యంను చదవలసిందిగా కోరుతా ఉన్నాం. యేసు తన తల్లి తను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చున్నట్టు చూచి
అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను దేవుని కోద్రాకే ఆశీర్వదించి దీవించుగాక ఆమేన్ మూడవ మాటను దేవుడు సిలువలో పలికిన మూడవ మాటను ధ్యానించుటకు మూడవ మాటను వాక్యం ద్వారా మనల్ని అందించుటకు సహోదరు సుందర్ గారు వచ్చి దేవుని వాక్యమును పంచుకొనవలసిందిగా సంఘం తరపున కోరుతా ఉన్నాం. మరి యేసు ప్రభుకు వ్యతిరేకమైపోయారన్నమాట. అయితే కుటుంబ సభ్యులు ఏమైపోయారు?
కుటుంబ సభ్యులు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయము 1 2 3 వచనములు. అటు తరువాత యూదులు ఆయనను చంపవెదికి యేసు యూదయలో సంచరించుచుండెను. గలిలయలో సంచరించుచుండెను. చదవండి. యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. చూడండి ఆయన సహోదరులేనట. ఏం చెప్తున్నాడు? ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళిపో. ఎందుకు యూదయకు వెళ్ళిపో అంటున్నారు? అక్కడైతే ఆయనను చంపేస్తారు కాబట్టి. దీనికి ముందరే ఉంది, ఆయనను యూదయలో ఆయనను వారు చంప వెతుకుతున్నారు అని దీనికి ముందరే రాయబడిందనమాట. వాళ్ళ సహోదరులు కూడా ఇతను చనిపోవాలనే అనుకుంటున్నారు. ఆనాడు మరి యోసేపు గారు వాళ్ళ సహోదరులకి ఎలా అయిపోయారు? సహోదరులందరూ యోసేపు గారిని వెలివేశారు. ఒక కలభావం చెప్పినందుకే, ఏంటేంటి నువ్వు మమ్మల్ని పరిపాలిస్తావా, నువ్వు మా మీద పెద్దగా ఉంటావా అని ఒక క్రూరమైన కుట్రతో వారు ఏం చేశారు, మరి యోసేపు గారిని గోతిలో పడేశారనమాట. అటువంటి పరిస్థితి ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువుకి ఎదురైంది. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో బహిరంగమున అంగీకరింపబడుగోరు వారెవడును తన పని రహస్యంగా జరిగింపడు, నీవు ఈ కార్యములు చేయించిన ఎడలా నీవు నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పింది. ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచలేరు. అంటే దీనిని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? క్రీస్తుకు కూడా కుటుంబంలో సపోర్ట్ లేదనమాట. ఎటువంటి సపోర్టు? మన కుటుంబంలో మనకి ఎవ్వరు సపోర్ట్ రానప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుంది. అలాగే యేసుక్రీస్తు కూడా మరి అలాంటి బాధను అనుభవిస్తూ ఉన్నాడనమాట. అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 20 వచనం నుంచి 21వ వచనం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు వలన గుంపు కూడి వచ్చింది, కనుక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయనకు మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయింది. చూడండి ఎంత నెగిటివ్ పబ్లిసిటీ, ఆయనకు మతి చెల్లించిపోయింది అంటున్నారంట. దేవుడు లోపల వారికి ఏం చెప్తున్నాడు? వారికి యేసుక్రీస్తు గురించి వారికి సువార్త బోధిస్తూ ఉంటే వారి ఇంటి వాళ్ళు ఏమంటున్నారు? మతి చెల్లించిపోయింది. ఇప్పుడు మా అమ్మ నాన్న బయట నిలబడుకొని అమ్మ మా అమ్మ ఏం చేస్తుంది అంటే మీ అమ్మాయి వాక్యం చెప్తుంది అంటే అయ్యో వాక్యం చెప్తుందా, అయ్యో ఆమెకు పిచ్చి పట్టిందమ్మా తీసుకురండి అంటే మీ అందరి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే చెప్పుడు మాటలు వింటామని మనం. ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? మతి చెల్లించిపోయింది అని వాళ్ళ కుటుంబం వాళ్ళే తన మీద నెగిటివ్ పబ్లిసిటీ అనేది చేస్తున్నారన్నమాట. అందుకే దేవుడు చెప్తాడు ఒకని తల్లి వానికి వ్యతిరేకం అవుతుంది, ఒకని తండ్రి వారికి వ్యతిరేకం అవుతుంది, వాళ్ళు వాళ్ళే వాళ్ళని చంపించుకుంటారంట. అందుకే దేవుడు అంటాడు భూమి మీద నేను ఖడ్గము వేయవచ్చు తిని క్రీస్తు యేసును సద్భక్తితో బ్రతుకు వారందరూ హింస పొందుతారంట. అలాగే దేవుడు వాటిని అన్నింటినీ చూసి ఒక బాధాకరమైన మాట, అసలు నిజానికి యేసుక్రీస్తు నోట ఆ మాట రాకూడదు అన్నమాట, కానీ ఒక బాధాకరమైన మాటను దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి మార్కు సువార్త 3వ అధ్యాయం 33వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 33వ వచనం. ఆయన నా తల్లి నా సహోదరుడు ఎవరు? చూడండి ఎంత బాధాకరమైన మాట అండి. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఇప్పటికిప్పుడు నేను నా తల్లి నా సహోదరులు వచ్చారంటే నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అంటే ఏమనుకుంటారు? నా తల్లి ఎవరంటదా, నేను కన్న తల్లినే నన్నే ఎవరంటదా, నా సహోదరులు నన్నే ఎవరంటదా? పదండి ఇక్కడికిక్కడే ఏమయ్యి చచ్చిపోయినట్టు, ఇంకా పదండి మనం వెళ్ళిపోదామని వెళ్తారు. అలాగే సహోదరులు కూడా తన తల్లిని కూడా తీసుకుని వెళ్ళారంట. కానీ దేవుడు ఇక్కడ ఒక చక్కటి మాట మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 3:35 వచనంలో దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా తల్లి నా సహోదరులు. ఎవరంట? వాళ్ళ తల్లి వాళ్ళ సహోదరులు. దేవుని చిత్తము చొప్పున ఎవరైతే జరిగిస్తారో వారే వారి తల్లి వారి సహోదరులు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు చూడండి దేవుని ప్రేమించే బిడ్డలకి ఎంత మంచి వాగ్దానం ఇచ్చారో, వారే నా తల్లి వారే నా సహోదరులు, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారే నా
నా సోదరులు వారే నా తల్లి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు। వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు పెద్ద కుమారుడు। మరి ఆ కాలం మరి ఆ ధర్మం చెప్పున మరి 30 ఏళ్ల వరకు ఎవరు కూడా బయటికి రావడానికి ఉండదన్నమాట। యేసుక్రీస్తు ప్రభు వారు 30 సంవత్సరాల వరకు కూడా ఇంటిలోనే ఉండి వాళ్ళ తండ్రి ఏ పనైతే వడ్రంగి పని జరిగించాడో అలాంటి పని జరిగించి డబ్బులు ఆదాయం సంపాదించి పెట్టి ఆ పెద్ద కుమారుడు ఎటువంటి బాధ్యత అయితే తీసుకుంటాడో కుటుంబంలో ఆ బాధ్యత అంతా తీసుకున్నాడు అన్నమాట। తీసుకొని 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన బయటికి వచ్చి ఏం చేస్తున్నాడు, బయటికి వచ్చి శాస్త్రులతో ప్రధాన యాజకులతో గొడవ పడుతున్నాడు। ఎందుకు, వాళ్ళు దేవాలయంలో చేసిన కార్యాలను బట్టి వారి గువ్వలమ్ముకునే వారిని వారి బల్లలను గుద్ది మరి దేవుడు వాటిని ఆ హింస అనేది తట్టుకోలేక అతను ఏం చేస్తున్నాడు, వాటినన్నింటినీ బద్దలు కొడుతున్నాడు అన్నమాట। ఇదిగో మోషే ధర్మశాస్త్రంలో ఇలా అన్నాడు కదా, కానీ నేను మీకు ఒక ధర్మశాస్త్రాన్ని చెప్తున్నాను, ఇది మీరు నడవవలసిన ధర్మశాస్త్రం అని వారికి కొత్త ధర్మశాస్త్రం చెప్తున్నాడు అన్నమాట। నేను చెప్పున్నది ఏమనగా అని అంటున్నాడు। మరలా ఏమంటున్నాడు, దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కట్టిస్తాను అని అంటున్నాడు। అలాగే మరలా ఏమంటున్నాడు, నేనే దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు। చూడు ఏంటి మీ పెద్ద కొడుకు ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే తన సహోదరులు అంటారు, అయ్యా ఆ 30 సంవత్సరాల తర్వాత అతను వెళ్ళిపోయాడు, అతని వల్ల మాకు ఏ ఆదాయం లేదని తన సహోదరులే అతని గురించి చెడ్డ సాక్ష్యం పలుకుతున్నారన్నమాట। ఇవన్నీ జరుగుతున్న కాలంలో, ఈ సన్నివేశాలన్నీ జరుగుతున్న కాలంలో మరియకి ఒక వార్త వినబడింది। ఏమని వినబడింది, అమ్మా నీ కొడుకుని యెరూషలేం వీధుల్లో మరి పట్టుకొని ఏడుస్తున్నారమ్మా, అనేకమైన నేరాలు అతని పైన మోపారు, మరి దేశ ద్రోహం క్రూరమైన కుట్రలు చేసిన ద్రోహాలన్నీ అతని పైన మోపుతున్నారమ్మా। ఈ కాలంలో కొడుకు అడిగి
విషయాన్ని గమనించాలి. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు, మనందరి సదా పరీక్షించాడు. రోజుగా ఉంటారా, గొప్పగా ఉండలేరా, కదా ఎవరైనా ప్రార్థన చేశారా? కరెంట్ కావాలి దేవతండ్రి, దేవతండ్రి యొక్క కార్యక్రమం బాగా పెరగాలి. ఎవరైనా ప్రార్థన చేశారా? ఎవరు చేయలేదు కదా. అయినా దేవుడు వరకు కరెంట్ అనుగ్రహించాడు. కాబట్టి దయచేసి గమనించండి, సదా అడగకపోయినా దేవుడు మనకు మరణ ఇచ్చే దేవుడు. మరి అడిగితే ఎలా ఉండాలి? కాబట్టి ముందే మనము ముందుకు సాగాలి. చూడండి, దేవుడు చిన్న ప్రార్థన చేస్తే కరెంట్ వస్తుందని తెలుసు, కానీ చేయమని ఎందుకు మనకు తెలియదు. కాబట్టి ప్రేమని సంగమ మనం ఏ కార్యక్రమం కనిపెట్టినా, మనం ఎటువంటి పని చేసినా దాని గుర్తుకి మనం ముందుకు సాగా. నేనైతే ప్రార్థన చేశాను, హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి, మన ఇంట్లో కార్యక్రమం మనం ఎలా జరుపుకుంటాము. 45 రోజులు కానీ 4 నెలలు కానీ సంవత్సరాల కిందనే మనము ప్లాన్లు వేస్తూ ఉంటాం. ఎలా జరగాలి? ఒక పుట్టినరోజు ఏదనేమి, ఒక పెళ్లిరోజు ఏదనేమి, ఒక పెళ్ళి ఏదనేమి, ఏ కార్యక్రమం అయినా కానీ దేవుడి కార్యానికి మనం ఎంత సిద్ధపడతా ఉన్నాం, ఏ పాఠం సిద్ధపడతా ఉంటున్నాం. కావున దయచేసి సంఘం గమనించండి, 2 మాటలు నేను చెప్పదలుచుకుంటాను. దేవుడు బిడ్డలుగా మనం చాలా జాగ్రత్తగా నడుచుకుంటున్నారు. చూడండి, మన దేశంలో ఇద్దరు వ్యక్తుల గురించి మీకు చెప్తాను. అతి చిన్న పేద కుటుంబంలో జన్మించి ఒక రాష్ట్రానికి ఒక దేశానికి నాయకులైనటువంటి అయితే ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు అవుతా ఉన్నారు? మనము కనీసం మన గ్రామానికి నాయకులుగా, ఒక లీడర్గా, కనీసం ఒక మంచి వ్యక్తిగా, ఒక గొప్ప వ్యక్తిగా నిలబడలేకపోతున్నాము. చిన్న కుటుంబంలో పుట్టి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. గమనించండి పిల్లారా, అది కూడా ఎక్కడ తెలుసా? మీరు అనుకోవచ్చు ఆయనకి ఏదైనా అదృష్టం వచ్చి ఉండాలి, ఆయనకి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఉంటారు, ఆయన ఎవరైనా ముందుకు నడిపించి ఉంటారని. కానీ ఆయన స్వశక్తితో మన దేశంలోని నడిపడుతూ ఉండేటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ చూడండి, చాలా కష్టపడి ఒక IAS ఆఫీసర్ అయ్యారు ఆయన. తర్వాత దేశానికి నా ప్రజలకు సేవ చేయాలా, ఇందులో ఏదో జరుగుతామని, నేనేది చేయగలనని ఈరోజు ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కొద్ది తర్వాత ఇంకొక రాష్ట్రానికి ఉండడానికి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేయబడినాడు. అటువంటి శక్తి మనం ఎందుకు పొందలేకపోతా ఉన్నాం? గమనించండి, కావున మనం చేసే అడుగులు ఎలా ఉండాలంటే దేవుని నామాన్ని కూడా మన ద్వారా బహిర్మపరచబడాలి. కాబట్టి దయచేసి గమనించండి, చిన్న చిన్న మాట్లాడుతున్నాం. చిన్న చిన్న వాళ్ళ మీద కూడా నిలబడలేకపోయినప్పుడు దేవుడు మనకి ఎలాంటి కార్యక్రమాలు కనిపిస్తాడు? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎలా అంటే, దేవుడు ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద ఉండేటువంటి నామములన్నీ కూడా మీకు రక్షణ ఇవ్వలేదు, కేవలం నా నామం తప్ప. చూడండి ఎంత బాగా, ఎంత క్లియర్గా, ఏ గ్రంథంలో కూడా రాసి ఉండేటువంటి వాక్యం. అయినా కూడా మనము దేవుని నమ్మడానికి వెనకడుగు వేస్తా ఉంటాం. అనుకోవచ్చు మేమందరం నమ్మేదా ఇక్కడికి వచ్చింది అని, కదా అందరు దేవుడు నమ్మేదా ఇక్కడికి వచ్చింది. కానీ మేము నమ్ముతారా నమ్మలేదా, ఆ నమ్మకం ఎంతసేపు నిలబడతా ఉంది? ఎందుకు మనం గొప్ప గొప్ప జీవితాన్ని, గొప్ప గొప్ప అవకాశాన్ని, గొప్ప గొప్ప సంతోషాన్ని పొందలేకుంటున్నామంటే కేవలం నమ్మకం అనేది లేకపోవటం అనే నా యొక్క అనుభవం రీత్యా చెప్తా ఉన్నాను. దయచేసి గమనించండి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న రోగాలకు మనము తప్పకుండా వేస్తా ఉంటున్నాం. అంటే దేవుడు నామాన్ని మరిచి వేరే నామాల దగ్గరికి వెళ్ళి వేడుకుంటా ఉన్నాం కదా. చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న సమస్యలు ఎందుకని మీరు కొంచెం గ్రహించి దేవుడు నామాన్ని మాత్రం మరవదండి. ఎటువంటి కష్టమైనా యోగంలో జీవించాలా, అంటే ప్రాణం తీసేసినా సరే నా దేవుడు
నీ జీవితము ఇంకొక చాలా దేవుడు సంతోషంగా ఉండాలి. కాబట్టి కనుసరి దేవుని కార్యక్రమంలో మరి మూడవ మాటలు ప్రార్థన చేయవలసిందిగా సహోదరు ఆలోచించి ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.